అనంతపురం నగరంలో పిస్తా హౌస్ బ్రాంచ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యాటక శాఖ మంత్రి రోజా పేర్కొన్నారు. అంజాద్ బాషా కడప నుంచి రోడ్డు మార్గాన అనంతపురానికి వచ్చారు. నగర శివారులోని రుద్రంపేట వద్ద జాతీయ రహదారిలో ఓ పిస్తా హౌస్ హోటల్ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సినీ నటుడు అలీ హాజరయ్యారు. హోటల్ ను ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ అనంతలో పిస్తా హోటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ బ్రాండ్ హోటల్ విదేశాల్లో 55 బ్రాంచీలు ఉన్నాయన్నారు. ఇందులో సిబ్బంది సంతృప్తికర సేవలు అందిస్తూ రుచికర వంటలను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి, హోటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ పిస్తా హౌస్ అనేది ఒక బ్రాండ్. మరి ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు యుఏఈ కానీ, అమెరికా కానీ, న్యూజిలాండ్, మరి అలాంటి విదేశాల్లో కూడా మరి ఇవాళ పిస్తా హౌస్ మరి ఇవాళ బ్రాంచెస్ని ఏర్పాటు చేసిన మరి గౌరవ చైర్మన్ గారైన అబ్దుల్ మజీద్ గారికి, మరి సిఓ గారైన మోసీ గారికి, మరి వాళ్ళు ఇంత ఎందుకంటే ఈ పిస్తా హౌస్ అనేది ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి మరి ఇవాళ దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా సుమారుగా 55 పైచలకు బ్రాంచెస్ ఇప్పటికే నిర్వహణ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ అనంతపురం పట్టణంలో కూడా మరి ఇవాళ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇవాళ ఈ రెస్టారెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ మరి ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన అర్షద్ బాషా గారికి, అహ్మద్ బాషా గారికి, షాహిద్ గారికి, మరి వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ ఇనాగ్రేషన్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా పిస్తా హౌస్ సక్సెస్కు మరి వాళ్ళ స్టాఫ్, ఎందుకంటే మరి ఏదైతే కస్టమర్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మరి వాళ్లకు రుచికరమైన వంటలు వాళ్లకు వడ్డించి మరి వాళ్ళను ఫీడ్బ్యాక్ కూడా ఆ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మరి ఆ ఫీడ్బ్యాక్లో ఏదన్నా కొద్దిగా ఏదన్నా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మరి ఇక్కడ ఇప్పటికే ఆ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. నిజంగా వాళ్ళకందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి ఇవాళ అనంతపురం పట్టణ ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇదే విధంగా మీ ప్రేమ ఆప్యాయతను రాబో రోజుల్లో కూడా చూపించాలని చెప్పి కూడా వాళ్ళకందరికీ కూడా మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ పిస్తా హౌస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్కి ఒక్కసారి విచ్చేయండి. మరి ఇక్కడ ఉండే రుచికరమైన వంటలు మరి అదేవిధంగా బేకరీ ఐటమ్స్, మరి మంది ఐటమ్స్, మరి అదేవిధంగా కేక్స్ అన్నీ కూడా చాలా మటుకు బిస్కెట్స్ అన్నీ కూడా బేకరీ ఐటమ్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ అది కూడా మరీ ముఖ్యంగా జాఫ్రాని ఛాయ్ అనేది మరి పిస్తా హౌస్కు సంబంధించిన అది పేటెంట్ అది. మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ జాఫ్రాని ఛాయ్ అనేది దొరకదు, ఒక్క పిస్తా హౌస్లోనే దొరుకుతుంది. కాబట్టి నేను మన అనంతపురం పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రజలకందరికి కూడా, జిల్లా ప్రజలకందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ఒక్కసారి ఈ రెస్టారెంట్ని విజిట్ చేసి మరి ఇక్కడ మా ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా మరీ ముఖ్యంగా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.